ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనల గ్రంథము 32:8. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఆయన తన న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును వారికి నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము. నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని. ప్రియులారా, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుడి. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుడి. అప్పుడు ఆయన మీ త్రోవలను సరాలము చేయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని. ప్రియులారా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటె తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయుము అని. ప్రియులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నడవవలసిన త్రోవలో మమ్ములను నడిపించమని, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పమని వేడుకొనుచున్నాము తండ్రి. మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.